పాచి నా చేతులు చాలా గట్టిపడ్డాయి తిరిగి కొట్టానంటే తవడ పగిలిపోతుంది నన్ను కొడతావా ఏ అధికారంతో నా మీద చేయి చేసుకుంటున్నావు ఒక పూట అన్నం పెట్టావా ఒక చీర తెచ్చావా కనీసం ఒక మూల మల్లెపూలు ఎలా తెచ్చావా ఓహో ఈ సృష్టికారం చూసిన మగాడవయ్యావా ఈ మహానుభావుని ఆదర్శంగా తీసుకున్న ఆవిడ కొడుక్కి ఆడుకోవడానికి నాలుగు బొమ్మలైనా తెచ్చి పడేస్తున్నాడు ఆ మాత్రం సంపాదించే మగతనం కూడా నీకు లేదే చూడు ఆడది కోరుకునేది తన మొగుడి కండలు తిరిగే మగతనాన్ని కాదు కష్టపడి సంపాదించే పనితనాన్ని ఆ తెలుసుకో క్షమించండి మావయ్య నువ్వన్న ఈ నాలుగు మాటలు కూడా అనడం చేతగా నసమర్థుణ్ణి నాకు క్షమాపణలు ఎందుకులే అమ్మా గిరీశం ఈ కొంపలో పెళ్లి కాని ఇద్దరు ఆడపిల్లలు పెళ్ళైన కాపురానికి నోచుకొని ఒక కోడలు ఉన్నారు నీకు మూడ్ వస్తే ఇంటికి రావాలనిపిస్తే నా చెల్లెల కంటే ముందు నాకు చెప్పు ఆ ముగ్గురిని తీసుకుని ఏ గుడికో వెళ్ళిపోతాను సరే రామారాయ టూడియో కొంటానయ్యా కానీ ఈ టూడియో నీదేనన్న గ్యారంటీ ఏంటి ఇదేంటిది చెవు పోగులు ఇది నీదేనని గ్యారంటీ ఏంటి చెవు నాదైనప్పుడు పోగులు నాయి కదా రామానాయ నా పేరైనప్పుడు స్టూడియో నాది కావాలా వారంలోంచి ప్రాణాలు తీసేస్తున్నారయ్యా దూతాను గాని మీ ఊరు పేరు చెప్పరా మీ ఊరేంటి దోవండా దూతాను గాని ఊరు పేరేట దోవండా అను ఉండరా నేను అడుగుతాను ఇప్పుడు చెప్పండి మీద ఏ ఊరు దొవ్వండ దువ్వేవు కదా అది కాదురా నీది ఏ ఊరు నాది దొవ్వండి ఏ ఊరు ఎవరునిది ఏ ఊరు కొడతావా ఎవరునిది కొడతావేంటి ఎవరునిది దొవ్వండ నీ ఊరు పేరు ఏదో చెప్పరా తణుకు పక్కన దొవ్వండ అదువ్వా నువ్వు దువ్వ నుంచి వచ్చావేంట రామానాయుడు స్టూడియో కొనడానికి కొనేసావా మొత్తం సింగిల్ పేమెంట్ లో టోటల్ గా అంతా కొనేసావురా నీకు రన్నింగ్ రేస్ వచ్చా చిన్నప్పుడు పరుగు పందెంలో సభ్యులు పెట్టుకుని వచ్చింది కదా అయితే ఇంకేంటి పరిగెట్టు ఆడో పెద్ద ఫ్రాడ్డాడు వీడికి చార్మినారు నాకు రవీంద్ర భారతి నీకు రామానాయుడు స్టూడియో అమ్మేశాడు ఇదిగో డబ్బు 10,000 పది ఇళ్లలో సంవత్సరం పొడుగునా పాచి పని చేసినా నీకు ఇంత డబ్బు దొరకదు ఏయ్ సంపాదిస్తేనే మగాడు డబ్బు తెస్తేనే మొగుడు అన్నావుగా తెచ్చా డబ్బు డబ్బు తెచ్చాను ఏ ముసలి రోజు నా అప్పు తీర్చు అని గోల పెడుతున్నావుగా తీసా తీసా బ్యాడ్ లక్ అంటే ఇదే ఆ కంటి ఆపరేషన్ కాస్త అయ్యి ఉంటే ఈ వాసలో దొంగ నోట్లో తెలిసిపోయేవి కదా అరా ఇవి ఒరిజినలేనా హలో గోవిందరావు గారు నమస్కారం సార్ ఏంట్లో బిస్సు పేరు చేయత్ర మోతనం కాదు సంపాదించడం నేర్చుకొని క్లాస్ స్పీకర్గా అందుకే తెచ్చాను ఇదిగా
ఈ డబ్బు తీసుకుని వీళ్ళందర్ని తీసుకుని గుడికి వెళ్ళండి. సారీ ఇది తీసుకుని వెళ్ళండి. మళ్ళీ సారీ రాత్రిపూట గుడి ఉన్నదిగా, ఓ పని చేయండి, సెకండ్ షో సినిమా తీసి వెళ్ళండి. తెల్లారి దగ్గర రావద్దు. ఎందుకు తెలుసా, నాకు మూడొచ్చేసింది, మొగుడుగా దాని మీద హక్కు వచ్చింది. హక్కు ఏంటో చూస్తున్నా, తీసుకెళ్ళు. మాయా మీరెక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇంత డబ్బు నీకెక్కడి నుంచి వచ్చింది? మొగాళ్ళ సంపాదించుకొచ్చా. ఏ దరిద్ర పనిచేసి సంపాదించుకొచ్చావు? దరిద్రంగా కాదు, దర్జగా నువ్వు అడిగిన డబ్బు పట్టుకొచ్చాను. పట్టుకొచ్చావా కొట్టుకొచ్చావా? ఏంటే అనుమానిస్తున్నా? అవును, నువ్వు 100 రూపాయలు తెచ్చుంటే అనుమానించేదాన్ని కాదు, బస్ స్టాండ్ లో మూటలు మోసి తెచ్చుంటావని ఆనందించేదాన్ని. నువ్వు 50 రూపాయలు తెచ్చుంటే కష్టపడి ఏ రిక్షాయో తొక్కి తెచ్చుంటావనుకునేదాన్ని. కనీసం 5 రూపాయలు తెచ్చుంటే అడుక్కు తెచ్చుంటావనుకునేదాన్ని. అడ్డదారిలో సంపాదించడం కాదురా, కష్టపడి 5 రూపాయలు సంపాదించు, అప్పుడు నేనే నేనే మావి గారిని, అత్తయ్య గారిని, తాతయ్య గారిని అందరినీ గుడికి పంపించేసి నీ పక్కలోకి వస్తాను. నాన్నా. ఏంటి నాన్నా, రాత్రి జరిగింది తలుచుకుని బాధపడుతున్నావా? నా గురించి కాదమ్మా, నా బాధ అంతా గంగ గురించి. మీరందరూ ఉండగా నాకేం బాధ మావయ్య? ఇలాంటి కొడుకుని కన్నందుకు సిగ్గుపడుతున్నానమ్మా. మీరేం చేస్తారు మావయ్య? కష్టంలో సుఖం అవుతాడనుకున్నాను, కానీ ఇలా రోజు రోజుకి వాళ్ళు ఫ్రస్ట్రేషన్ ముదిరి పర్వతడిగా తయారయ్యాడు. చెయ్యెత్తి కొట్టను లేను, నోరెత్తి తిట్టను లేను. గురుగారు 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 గురుగారు, ఏమైందిరా? మన జీకని పోలీసులు అరెస్ట్ చేశారండి. దేనికి? షాపులో దొంగతనం చేశాడంట. అలవాటు లేని పని కదా, పట్టుబడ్డాడు. రెండోసారి దొరకలే భాగ్యం. దరిద్రుడు, ఆ చేసే దొంగతనం ఏదో ఏ బ్యాంకులోనే చేర్చావచ్చుగా, లక్షలు దక్కేవి. చెవరుకోండి, రండి గురుగారు, ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్దాం. విడిపించుకునే శక్తి లేదు, విడిపించుకోవాలనే ఆసక్తి లేదు. అదేంటండి అలా అంటారు, వాడు మన కొడుకండి. నేను మమకారం లేక వెళ్ళను అంటలేదు భాగ్యం. ఇప్పుడు స్టేషన్కి వెళ్తే డబ్బు కట్టి వాడిని విడిపించుకోవడానికి వెళ్ళాలి, లేదా కడుపు మంటతో వాడిని కాల్చి చంపేయడానికి వెళ్ళాలి. మొదటిది డబ్బు ఉన్నవాడు చేస్తాడు, రెండోది ఏ డబ్బు లేని పేదవాడు చేస్తాడు. నేను మధ్యతరగతి వాడిని, ఏది చేయలేను. నీకు గుర్తుందా భాగ్యం, చిన్నప్పుడు వాడి డబ్బాలో చిల్లర డబ్బులు తీస్తే రోజంతా వాడిని గదిలో పెట్టి తిండి పెట్టలేదు. ఇది అంతే కాదని ఎవరి కాళ్ళలో పట్టుకుని బతిమాలి బయటకు తీసుకొస్తే వాడికి ఇదే అలవాటు అయిపోతుంది. అప్పుడు వాడు మనకి ఈ మాత్రం కొడుకుగా కూడా మిగలడు. ఎసట్లో ఓ గ్లాసు బియ్యం తగ్గించి పెడతాను అత్తయ్య. ప్రియమైన, నాకు పరమ అసహ్యమైన కన్న తండ్రికి స్వాగతం, సుస్వాగతం. జైల్లో ఉన్న కొడుకు మొహం చూడనని ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని జైలుకు వచ్చావు? తండ్రిగా నీ కొడుకు చిన్న కోరికలు కూడా తీర్చలేకపోయావు, కొడుకుగా నీ తండ్రి కంటి ఆపరేషన్ చేయించలేకపోయావు, పెళ్ళానికి 2 పూట్లు తిండి సరిగ్గా పెట్టించలేకపోయావు, చిన్నదాన్ని చదువు మనిపించావు, రెండోదాన్ని గాలి కొలేసావు, పెద్దదాన్ని విధవరాలు చేశావు. నువ్వు తండ్రివి కాదు, కొడుకు కాదు, అసలు నువ్వు మనిషివే కాదు. కొడుకు తిరగబడి మాట్లాడుతున్న ఒక్క మాట కూడా మాట్లాడలే. నువ్వు అమ్మ కడుపులో ఉండగానే తిరగబడ్డావురా, అప్పుడు అది కోలుకోవడానికి 2 ఏళ్ళు పట్టింది. మళ్ళీ నేళ్ళకి ఇప్పుడు నామే తిరగపట్టం, ఇంకా నేనేం కోలుకుంటాను రాటండి. దారుణం, దీర్ఘ సుమంగళి భవాని దీవించవలసిన చేతులతో దాన్ని పసుపు కుంకాలకి దూరం చేశారు. రేపదొచ్చి నాన్న నా భర్త ఏడి అని అడిగితే ఏ సమాధానం చెప్తారండి, ఏ సమాధానం చెప్తారండి? అమ్మా, thank you.
अला चूस्तर धनलक्ष्मी मिम्मली चूड़े पुण्यस्त्री गम्मनी वाड़ ब्रतको विधवन चपा की विधवन वाड़ चचाक पुनीतन चपा की पुण्यस्त्री वा ऐक्सीडेंट नीचुनी ना मोगुंडी तपूार इपड़ ऐक्सीडेंट मंदी आड़वा उसी पोसक ऊपरती नाला मरंदर को ऊपर पोसी तंड्रिगा बाध्यता तीर्चक मं पी जीवितांत रुणपड़ उंकेम बेंगपड़कें दरकान भयपड़कें चवर संस्कार नेपार इकमीद आधार पड़ना ना नुंचिक उत्तरा रा मनी आर्डर वस्ता 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 गायत्री।